the Lord. దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభములు. ఆరాధన క్రైస్తవ భక్తి గీతల కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానం. ఈనాటి రాగసుధ రసమంజరి మీకు సమర్పిస్తున్న వారు ది రాక్ చర్చ్ శంకర్ నగర్ చందానగర్. Thank you.
పోల్చి కీర్తించెదను సతతము నీ నామము చందుతించి కీర్తించెదను సతతము నీ నామము హల్లెలూయా
చూస్తానయ్యా, రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నిన్ను మించిన దేవుడే లేడయ్యా.
బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా. దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకు యేసుక్రీస్తు నామంలో శుభములు కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ లేఖన నుండి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. భక్తులైనటువంటి యోహాను రాసినటువంటి సువార్తల్లో 1:1 ఈ రీతిగా వ్రాయబడి ఉంది. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను అనేటువంటి మంచి వార్తతో భక్తులైనటువంటి యోహాను ప్రారంభించారు. ఆది కాండం కూడా బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలు మొదటి పుస్తకంలో ఈ శ్రేష్టమైన మాటతోనే మనం ప్రారంభిస్తాం. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించను అనేటువంటి మాట. సృష్టి కంటే ముందే ఉన్నవాడు దేవుడు. ఆ దేవుడు సృష్టి యావత్తును సృజించినవాడు, సృష్టి యావత్తు మీద అధికారం కలిగినటువంటి దేవుడు. ఆ దేవుడు మానవులమైన మనలను తన రూపంలో సృజించి తన జీవాన్ని మనలో ఊదినటువంటి గొప్ప దేవుడు. సృష్టి అంతటి మీద అధికారం ఇచ్చినటువంటి గొప్ప దేవుడు. ఆ గొప్ప దేవుడు మనుషులమైన మనతో మాట్లాడే దేవుడు, మనుషులను పోషించిన దేవుడు, మనుషులను సంరక్షించిన దేవుడు, మనుషులమైన మనము సరిచేయబడవలసి వచ్చినప్పుడు ప్రేమతో సరిచేసిన దేవుడు, గద్దించవలసి వచ్చినప్పుడు ప్రేమతో గద్దించిన దేవుడు, శిక్షించిన దేవుడు. అయితే మానవుడు పశ్చాత్తాపడి ప్రభు వైపు తిరిగి మారు మనసు పొందినప్పుడు ప్రేమతో క్షమించినటువంటి గొప్ప దేవుడు, ఆది యందు సృష్టికర్త అయిన మహాదేవుడు. ఆయన తన ప్రజలను ఆపదల్లో ఉన్నప్పుడు ఆదుకున్న దేవుడు. తన యందు విశ్వాసం ఉంచిన వారిని, తన మాటకు లోబడిన వారిని ఎంతో ఉన్నతంగా ఆశీర్వదించిన దేవుడు. పరిస్థితులకు వ్యతిరేకంగా, ప్రకృతికి విరుద్ధంగా ఆశ్చర్యమైన అద్భుతమైన అనేక కార్యాలు జరిగించిన దేవుడు, ఆది యందు సృష్టికర్త అయిన మహాదేవుడు. ఆ దేవుని గురించి యేసు ప్రభు వారిగా ఈ లోకంలోకి రావటం గురించి భక్తులైన యోహాను ద్వారా చక్కటి పరిచయ వాక్కులు యోహాను సువార్త 1:1 మనం చూస్తాం. ఆ వాక్యమై ఉన్న దేవుడు, ఆ సృష్టికర్త అయి ఉన్న దేవుడు, ఆ సర్వాధికారి అయిన దేవుడు, మనుషులను ప్రేమిస్తూ పరిపాలిస్తున్నటువంటి మహాదేవుడు, సంరక్షిస్తున్న దేవుడు, ఆశ్చర్యరీతిగా పోషించేటువంటి గొప్ప దేవుడు, ఆపదల నుండి విడిపించిన గొప్ప దేవుడు, ఆ వాక్యమై ఉన్న దేవుడు శరీరధారిగా మానవావతారిగా ఈ లోకంలోకి ఏతెంచెను. ఆ దేవుని గురించి మనం నూతన నిబంధనలో మనం స్పష్టంగా చూస్తాం. యేసు ప్రభు వారిగా ఆయనను ప్రత్యక్షమైనట్టుగా బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తుంది. ఆ వాక్యమై ఉన్న దేవుడు, యోహాను సువార్త 1:1 మనం చదువుతాము, శరీరధారిగా ఈ లోకమునకు ఎత్తించాడు. దేవుడు సృష్టికర్తగా, ఆత్మస్వరూపిగా, వాక్యమై ఉన్న దేవుడిగా ఉన్నప్పటికీ కూడా, ఆయన ఈ లోకంలోనికి శరీరధారిగా వచ్చినప్పటికీ కూడా దైవ లక్షణాల్లో కానీ దైవ గుణాల్లో కానీ ఏ మార్పు చూడము. ఆయన దేవుని ప్రజలను, మనుషులను ఆయన ఎంతో ప్రేమించిన దేవుడుగా లేఖనాలు మనం చదువుతాం. ఆయన కనికరం గల దేవుడు, ప్రజల మీద ఆయన కనికరపడ్డాడు. ఆపదల్లో, శ్రమలలో, రోగాల్లో, వ్యాధులతో బాధపడుతున్న వారు ఎలా కనికరపడ్డాడు. చాలామంది తల్లిదండ్రులు స్వజనులే త్రోసివేసినప్పటికీ కూడా కుష్ఠరోగుల పట్ల, దేవుని ప్రేమ దొరకనటువంటి వారు, లోకం చేత తృణీకరింపబడిన వారి పట్ల ప్రభు అయిన యేసు ఎంతో ఉన్నతమైన పరలోక ప్రేమను భూమి మీద తీసుకొచ్చినవాడు యేసు ప్రభువారు. ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ప్రజలు అనేకులు వారికి ఆహారం అందించాడు. ఏ రీతిగా అయితే పాత నిబంధనలో దేవుడు తన ప్రజలను పరలోక మన్నాతో లక్షల మందిని ఆశ్చర్యరీతిగా పోషించాడో, నూతన నిబంధనలో కూడా ఆ వాక్యమై ఉన్న దేవుడు శరీరధారిగా వచ్చి వేల మంది ప్రజలను ఆహారం ఇచ్చి ఆయన పోషించాడు. అనేకులు ఎలా కనికరపడి స్వస్థపరిచాడు. అనేకమైన ఆశ్చర్య కార్యాలు జరిగించాడు. దేవుడు పరలోకమందున్న, భూమి మీదకి మానవావతారిగా వచ్చిన ఆయన ప్రేమలో కానీ ఆయన గుణశీలతలో కానీ ఏ మార్పు లేదు అని పరిశుద్ధ లేఖనాలు మనకు తెలియజేస్తాయి. పాత నిబంధన గ్రంథాల్లో ఆపదలో భక్తులు ఉన్నప్పుడు దానియేలు అనేటువంటి ప్రవక్త
ఆపదలు షడ్రకు మేషకు అబెదనగో అనేటువంటి దేవుని యందు విశ్వాసం ఉంచిన దేవుని బిడ్డల ఆపదలు ఉన్నప్పుడు ఆశ్చర్యకరమైన సహాయాన్ని పంపి దేవుడు ఆయన ప్రజలను ఆదుకున్నాడు. నూతన నిబంధనలు కూడా ప్రజలు ఆపదల్లో ఉన్నప్పుడు దేవుడు సృష్టించిన దేవుడు, మనం ప్రాణం పెట్టడానికి ప్రాణం తీసుకోవడానికి అధికారం కలిగినటువంటి మన ప్రభువైన యేసుక్రీస్తు మరణించిన వారిని కూడా తిరిగి లేపాడు. ఆయన సముద్రం మీద నడిచి వచ్చాడు. సముద్రం ఉప్పొంగుతున్నప్పుడు గాలిని సముద్రమును గద్దించి నిమ్మలపరిచినవాడు, అనగా అధికారం కలిగిన దేవుడు, సృష్టి మీద పూర్తి హక్కులు కలిగిన దేవుడు ఆయనే అంటానికి ఈ మాటలు మనకు రుజువులు తెలియజేస్తాయి. కనుక దేవుని పిల్లలారా, దేవుని యొక్క వాక్యం ద్వారా యోహాను సువార్త 1వ అధ్యాయంలోనే శ్రేష్టమైన దీవెనకరమైనటువంటి ధన్యకరమైనటువంటి శుభవార్త ఈ దినాన్ని దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకు శుభవార్త ఏంటంటే, తన్ను ఎందరు అంగీకరించిరో సృష్టికర్త అయిన దేవుడు మానవావతారిగా వచ్చి ఆయన గుణంలో కానీ ఆయన స్వభావంలో కానీ మార్పు లేని ప్రేమ కలిగిన దేవుడు, కనికరం కలిగిన దేవుని, ఆయనను అంగీకరించడం ద్వారా ఆయన రక్షకుడని, పాప విమోచకుడని, శాప విమోచకుడని, మనం సృష్టించిన వాడని, మన కొరకు పరలోక ద్వారాలు తెరిచే దేవుడని, మన పేర్లు జీవగ్రంథంలో రాసే దేవుడని, మన జీవితాల్లో నూతనత్వం కలుగజేసే దేవుడని, మన పరిస్థితుల్లో మార్పు కలుగజేసే దేవుడని ఆయనను అంగీకరించిన ఎడల ఆయనే మెస్సయ్యాగా, ఆయనే అభిషేక్తుడని, ఆయనే మన పరిస్థితులను మార్చగలిగే దేవుడని, మనం ఏ దేవుని దగ్గర నుంచి అయితే వచ్చామో తిరిగి ఆ దేవుని యొద్దకు వెళ్ళటానికి అర్హత కలిగిన వారుగా చేయగలిగిన దేవుడని ఆయన ఎందు విశ్వాసం ఉంచిన ఎడల ఆయన అంగీకరించిన ఎడల ఎంత శ్రేష్టమైన దీవెన, ఎంత శ్రేష్టమైన వాగ్దానం అంటే మనందరము దేవుని పిల్లలగుటకు. ఎంత శ్రేష్టమైన మాట, ఒక గొప్పవారి ఇంట పుట్టాం అని చెప్పుకోవడానికి గౌరవంగా మనం అనుభూతి చెందుతాం కదండి, గొప్పగా ఫీల్ అవుతాం కదా. ఒక ఉన్నతమైన స్థానంలో ఇంట పుడితే ఒక గొప్ప పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వ్యక్తుల గృహంలో జన్మించడం ఎంతో ధన్యతగా అదృష్టంగా భావిస్తాం కదా. అయితే ఈ దినపు శుభవార్త ఏమనగా ప్రేక్షకులారా, దేవుని ప్రేమను బట్టి మనందరినీ సృజించిన దేవుడు, మనందరికీ జీవాన్ని ఊదినటువంటి గొప్ప దేవుడు మనమందరిని కూడా తిరిగి ఆయన బిడ్డలుగా, అంటే ఆ బిడ్డలు అనగా వారసులు, హక్కుదారులు, ఆయన ఏమి కలిగి ఉన్నాడు దానికి మనందరం హక్కుదారులుగా ఉండటానికి యేసుప్రభు వారు ఈ లోకంలోనికి వచ్చారు. కాబట్టి యేసుప్రభు వారు ఇచ్చినటువంటి ఈ సదావకాశంలో వాక్యం ద్వారా మనం నేర్చుకునేటువంటి సత్యము, ప్రేమ కలిగిన దేవుడు, క్షమించే దేవుడు, సర్దిదేటువంటి దేవుడు, పరిస్థితుల్లో మార్పును కలుగజేసే దేవుడు, ఏ స్థితిలోనైనా ఆధారపడదగిన దేవుడు, ఏ స్థితిలోనైనా నమ్ముకునదగిన సహాయకుడు, ఎంతైనా ఏ స్థితిలోనైనా మనకు సహాయం చేసేటువంటి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు మనకు ఆధారమై ఉన్నాడు. కాబట్టి ఇది నా శుభవార్త మీ అందరికీ కూడా. దేవుని వాక్యంలో నుండి శుభవార్త ఏంటంటే, యేసు ప్రభుని సొంత రక్షకు అంగీకరించిన ఎడల, అంగీకరించడం అంటే హృదయంలో విశ్వసించడమే. దేవుని పిల్లలారా, దేవుని సమీపంగా రావడానికి దేవుని ఒక గుణ లక్షణం ఏంటంటే, దేవుడు కోరేది మన దగ్గర నుండి, దేవుడు అంటాడు నేను పరిశుద్ధుడును కనుక మీరును పరిశుద్ధులయ్యుండి. దేవుడు మనుషులమైన మన దగ్గర కోరేది పరిశుద్ధత మాత్రమే. మన యొక్క ధనం కానీ లేకపోతే మనకున్నటువంటి సామర్థ్యత కానీ దేవునికి ఏం అక్కర్లేదు, ఎందుకంటే మనం కలిగి ఉన్నవన్నీ ఆయన దైవాలనే మనం పొందినాం. కాబట్టి మన నుండి దేవుడు ఎక్స్పెక్ట్ చేసేది, మన నుండి దేవుడు కోరేది పరిశుద్ధత. మన హృదయాల్లో కళంకం లేకుండా, మన హృదయంలో కపటం లేకుండా, మన హృదయంలో వేషధారణ లేకుండా నిర్మలమైన మన సాక్షితో ప్రభు అయిన యేసుక్రీస్తుని అంగీకరిస్తే ఏమని, ఆయనే సృజించిన వాడు అని, ఆయన నా పరిస్థితి మార్చగలిగిన వాడని, ఆయన నా స్థితిగతి మార్చగలిగిన వాడని, ఆయన నా బిడ్డల భవిష్యత్తును తీర్చిదిద్దే దేవుడని, ఆయనే మన కుటుంబాన్ని కట్టే దేవుడని విశ్వసించి అంగీకరించిన ఎడల అది హృదయంలో జరిగేది అంగీకారం. అంటే దానికేమో మన వెల చెల్లించవలసిన అక్కర్లేదు, ప్రభువే తానే స్వయంగా చెల్లించవలసిన వెలను కలువరుసల్లో మనందరి పక్షంగా వెల చెల్లించాడు. ఆయన ప్రేమను క్రియారూపకంగా మనకు కనబరిచాడు. ఆయన మన పేదనటువంటి పాపపు శిక్షను కలువసలో తొలగించాడు. ఆయన సన్నిధి కాంతిని మనపై విధింపచేశాడు. కాబట్టి ఈ దినాన్ని ఒక ప్రేమపూర్వకమైన ఆహ్వానం, సృష్టికర్త అయిన దేవుడు మనకి ఈ లోకాన్ని శరీరధారిగా ఏతించాడంటే శుభవార్త అంటే మనకు అందుబాటులోకి వచ్చాడు. మనం ఆయనతో కమ్యూనికేట్ చేయగలిగేటువంటి స్థితిలోనికి దేవుడు దిగి వచ్చాడు. కాబట్టి మనం ఆయనను ఎరిగి ఉండి, మనం ఆయనను తెలుసుకుని, ఆయన ప్రేమను గుర్తించి, ఆయన ప్రేమను గ్రహించి, ఆయన కనుక మన హృదయాల్లోనికి ఆహ్వానించినట్లయితే వినుచున్నటువంటి ప్రేక్షకులారా, ఈ దినాన్ని ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీ కుటుంబంలో మేలు చేయడానికి సిద్ధంగా ఉన్న దేవుడు, మీ బిడ్డల జీవితాల్లో ఆశ్చర్యమైన కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి గొప్ప దేవుడు ఆయన. ఏ స్థితిలోనైనా ఆధారపడదగిన దేవుడే. ఒక మంచి మాటతో నేను ముగిస్తాను. అదేమనగా యేసు ప్రభు వారు చెప్పారు, నా యొద్దకు వచ్చావని నేనేమాత్రము త్రోసు వేయనని. మన ప్రభు త్రోసు వేసే దేవుడు కాదు, తిరస్కరించే దేవుడు కాదు, మన గుణాన్ని బట్టి, మన స్వభావాన్ని బట్టి మనల్ని నెట్టివేసే దేవుడు కాదు. ఆయన ప్రేమతో దగ్గర తీసుకునే దేవుడు, మనల్ని సరిచేసే దేవుడు, మనల్ని సర్దిద్దేటువంటి దేవుడు. ఆ దేవుని కృప, ఆ దేవుని ఆశీర్వాదం మీ అందరికీ సదా తోడుగా ఉండునుగాక. చిన్న ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి,
ఈ ఉదయకాల సమయంలో మీ పరిశుద్ధ లేఖనాల్లో ఉన్నటువంటి శుభవర్తమానాన్ని ధ్యానించడానికి ఇచ్చిన కృప కొరకై వందనాలు. వినుచున్నటువంటి ఈ ప్రేక్షకులందరినీ మీరు దీవించండి. వారి కుటుంబ పరిస్థితి ఎరిగిన దేవుడు, వారి బిడ్డల భవిష్యత్తును మీరు దీవించమని, పరిస్థితులు చక్కదిద్దమని ప్రార్థన చేస్తున్నాం. రక్షణను అనుగ్రహించండి, స్వస్థతను అనుగ్రహించండి, విడుదల దయచేయండి, నెమ్మది ప్రసాదించండి. మీ కృప సదాకాలము ప్రేక్షకులందరికీ అనుగ్రహించవచ్చునని యేసుక్రీస్తు నామములో అడుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరలోక తండ్రి యొక్క దీవెన, ఆయన ప్రియకుమారుడు మన నిజరక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మయుని సహవాసం, సమాధానము ప్రేక్షకులందరికీ, మీ కుటుంబాలకు, మీ బిడ్డలకు, మీ కలిగిన సమస్తమునకు దేవదేవుడు సదాకాలం తోడుగా ఉండి దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఈ కార్యక్రమం మీకు, మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముతున్నాను. ఆ దేవదేవుని దీవెన, ఆశీర్వాదం, కాపుదల, భద్రత మీకు, మీ కుటుంబాలకు సదా కలగాలని మనసారా ఆశిస్తుంది మీ సారా. ప్రతి ఆదివారం ఉదయం 6 గంటలకు ఆరాధన క్రైస్తవ భక్తిగీతల కార్యక్రమాన్ని ఇదే ఛానల్లో వీక్షించి దైవ దీవెనలు పొందండి. ప్రైజ్ ద లార్డ్.